మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ మూడో కన్ను అంటే ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూతో మన ముందుకు వచ్చారు వారణాసి సూర్య గారు సో ఇప్పుడు ఆయన మన ముందు ఉన్నారు ఈసారి మరొక కాంట్రవర్షియల్ ఇంట్రెస్టింగ్ విషయాన్నిపైన డిస్కస్ చేయడానికి ఉన్నారు సో వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కాదు చాలా రోజుల నుంచి సో వీళ్ళిద్దరి మధ్య మాట మాట చాలా విన్నాం జగన్ అంటారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాలుగో పెళ్ళి కూడా చేసుకుంటారు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా ప్రతిసారి నాలుగు పెళ్లిల ఇష్యూ గురించే వస్తుంది సార్ సో మీ ఒపీనియన్ ప్రకారం ఏంటి సార్ ఇది జగన్ అండ్ కో వైసీపీ లీడర్స్ అంతా పవన్ కళ్యాణ్ గురించి వేరే మాటలు లేక వేరే అలిగేషన్ లేక కేవలం ఇదొక్కడే పట్టుకున్నారు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు ఏ డిస్కషన్ వచ్చినా కూడా ఇప్పుడు యాత్ర చూస్తున్నారు యాత్ర చూస్తున్నారు ప్రతి చోటకు వెళ్ళిన చోట వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలని ఉన్న సమస్యలని ఎండగట్టుకుంటూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో వాటికి సమాధానం చెప్పలేక ఎందుకంటే తప్పు చేసేవాడే అన్ని వెతుక్కుంటారు ఎక్కడ ఏం చెప్పాలి అని చెప్పేసి సో ఆ వెతుక్కునే ప్రాసెస్లో వీళ్ళకి ఒకటే తగులుతోంది పర్సనల్గా అటాక్ చేయడం మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అరిగిపోయిన రికార్డ్ అది ఎన్ని రోజులు దాని గురించి నాకు అర్థం కావట్లేదు సో అదే మూడు పెళ్ళిళ్ళు మూడు తప్ప వేరే డిస్కషన్ ఏమైనా చేస్తున్నారా పలానా పవన్ కళ్యాణ్ అనే మనిషి తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక్క చిన్న ఎలిగేషన్ చూపించండి ఒక్కటి కూడా లేదు కడిగిన ముత్యం పవన్ కళ్యాణ్ గారు సో అలాంటి మనిషి గురించి పర్సనల్గా అటాక్ చేస్తూ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సో అది కరెక్టేనా కాదా ఎవరు చెప్పడానికి వీళ్ళెవరు లీగల్గా క్లారిటీగా ప్రతి పెళ్ళి దగ్గర ఏంటంటే తను విడాకులు తీసుకొని లీగల్గా విడాకులు తీసుకొనేసి సో సెటిల్ చేసేసి తన పని నేను చేసుకుంటాడు సో ఒకటండి పర్సనల్గా ఏంటంటే ఒక భార్యాభర్తకు నచ్చకపోతే ఇంటర్నల్గా ఎన్నో ఉంటాయి నచ్చాలని రూల్ కూడా లేదు సో అది దాని గురించి డిస్కస్ చేయడానికి ఎవరు సో ఎన్ని చెప్పినా మనం ఎంత క్లారిటీ ఇచ్చినా ఏం చేసినా దీనికి ఒక కంక్లూజన్ అంటూ కరెక్ట్గా రావట్లేదు నేను చెప్పేది ఏంటంటే వైసీపీ లీడర్లకు కావచ్చు డైరెక్ట్గా జగన్ గారికి కావచ్చు ముఖ్యమంత్రి జగన్ గారికి కావచ్చు నేను చెప్పేది ఏంటంటే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళని ఊగిపోతున్నారు కదా కొద్ది రోజులు ఆగండి ఎక్కువ టైం కూడా లేదు ఎలక్షన్స్ వస్తాయి సో మీకు పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు మీకు అర్థం కావట్లేదు జగన్ అనుకుంటున్నాడు ఇది ఆర్జీవీ వ్యూహం అనుకుంటున్నాడేమో పవన్ కళ్యాణ్ వ్యూహాలు మీ ఊహకు కూడా అందవు గుర్తుపెట్టుకోండి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ మూడో కన్నుగా టోటల్ జన సైనికులంతా ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మూడో కన్ను అని పిలుస్తూ ఉంటారు సో అదే ఇంపాక్ట్తో చెప్తున్నాను పవన్ కళ్యాణ్ వ్యూహాలు మీ ఊహకు కూడా అందవు గుర్తుపెట్టుకోండి సో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు జనసేన ప్రభుత్వం రాబోతోంది ఇంత స్ట్రాంగ్గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే తెలియకుండా ఏది ఇవ్వను నేను పవన్ కళ్యాణ్ మరలా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు జనసేన ప్రభుత్వం రాబోతోంది మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని ఊగుతున్నారుగా మూడు పెళ్ళిళ్ళు కాదు ఒక్కొక్కరికి వైసీపీ లీడర్స్ అందరినీ లైన్లో పెట్టి ఒక్కొక్కరికి నాలుగు పెళ్ళిళ్ళు చేసే కార్యక్రమం తొందరలోనే ఉంది రెడీగా ఉండమని చెప్పండి ఎందుకు తొందర ఒక పెళ్ళి చేసుకోవడానికే నానా తంటాలు పడుతుంటారు మీకు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు వరుసపెట్టి నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతాయి ఒక్కొక్కరికి రెడీగా ఉండండి ఎందుకంటే మీరు చేసిన తప్పులు మీరు చేసిన వ్యవహారాలు మీరు చేస్తున్న అరాచకాలు అన్నీ గమనిస్తూనే ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయుల్లో మీరు అంటుంటారు ఒక డైలాగ్ ఉంటుంది కలుపు తీస్తున్నాడు కలుపు మొక్కల్ని ఏరుతున్నాడు అని చెప్పేసి ఆ కలుపు మొక్కల్ని ఏరడానికి పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ వెపన్ పాలిటిక్స్లోకి రాబోతోంది సో జనసేన ప్రభుత్వం రాబోతోంది ప్రభుత్వం వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయమని చెప్పండి మీకే చెప్పేది సో వైసీపీ లీడర్స్ అందరికీ చెప్పేది మూడు పెళ్ళిళ్ళు కాదు ఒక్కొక్కరికి నాలుగు పెళ్ళిళ్ళు అవుతాయి బీ రెడీ సరే ఇప్పుడు ఆయన టీడీపీతో పొత్తు కలిపారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రేపటి రోజు సీఎం క్యాండిడేట్ వస్తే సిబిఐ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు అని ఇప్పుడు లైవ్లో మీతోనే సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి డైరెక్ట్ లైవ్లోనే మీ నోటి వెంట సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని చెప్పించిన దాన్ని వ్యూహం అంటారు ఇప్పుడు నేను కాసేపు ఏంటంటే పొత్తులు అయితే చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో పొత్తు జనసేన పార్టీతో ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు రకరకాల వ్యవహారాలు ఫైనలైజేషన్ సో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు ఇన్ కేస్ మీరు అనుకుందాం కాసేపు టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని చెప్పేసి అందరూ డిస్కస్ చేస్తున్నారు కదా అలాగే ఉంటే ఏం జరగచ్చు అంటే సో ఫస్ట్ ఇది వ్యూహంలో ఇదొక భాగం నేను అనుకుంటున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను కాస్త నెగిటివ్గా మాట్లాడుకుందాం సో మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం ఎప్పుడు తను పోటీ చేసేది అక్కడి నుంచే అవునా కాసేపు నేను చెప్పేది మైండ్లో పెట్టేసుకోండి ఇది జరిగితే అని అనుకోండి కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కంటెస్ట్ చేస్తే అక్కడ పొరపాటున అద్భుతాలు ఎప్పుడైనా జరగవచ్చు పొరపాటు నేను నెగిటివ్ అని చెప్పాను నెగిటివ్ కాసెప్ తీసుకోండి పొరపాటున కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ వస్తే ఇది ఒక లాక్ వేసుకోండి దీని తర్వాత ఇటుపక్కకు వచ్చేయండి మంగళగిరిలో లోకేష్ బాబు అక్కడ తను కంటెస్ట్ చేస్తే అక్కడ కూడా తను ఓడిపోతే అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వస్తే సో మిగతా ఏరియాలన్నీ ఎటు చూసినా కూడా సో మన జనసేన టీడీపీ సీట్లు ఎక్కువగా వస్తే ఎవరు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు అవుతారావు నేను చెప్పానా సీఎం అని మీరే చెప్పారు ఇలాంటి అద్భుతాలు రాజకీయాల్లో ఎప్పుడైనా జరుగుతాయి కన్ఫర్మ్గా జరుగుతాయి సో అలాంటి వ్యూహాలు నేను ముందే చెప్పాను పవన్ కళ్యాణ్ అనే ఒక అద్భుతం ఆ మనిషి చేసే వ్యూహాలు ఆ మనిషి వేసే ఆ వ్యూహాలకి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి బోల్తా పడబోతోంది మీకు అర్థం కావట్లేదు ఎటువైపు నుంచి నడుక్కుంటూ వస్తున్నాడు వీళ్ళందరూ ఎదురుదాడి చేస్తున్నారు కానీ వెనకలేం జరుగుతుందో అర్థం కావట్లేదు సో ఆగండి సీఎం పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారు జనసేన పార్టీ ప్రభుత్వమే వస్తుంది ఎందుకు వెయిట్ చేస్తు అంత ఆరాటం ఎందుకు చెప్పాను కదా ఇందాకే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళను ఊగుతున్నారు కదా నాలుగు పెళ్ళిళ్ళు అవుతాయి ఒక్కోరికి బీ రెడీ సార్ ఇప్పుడు ఆయన వాలంటీర్స్ పైన కొన్ని వాక్యాలు చేశారు వాలంటీర్స్ వ్యవస్థను తీసేయాలని కూడా అన్నారు ఇప్పుడు రేపటి రోజు మేనిఫెస్టోలో వాలంటీర్ని పీకేస్తాం నెక్స్ట్ ఎలక్షన్స్ లో అనే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే అద్భుతంగా మనకు యువకులకి ఇంకా ఏదైనా క్రియేట్ చేయొచ్చుగా వాలంటీర్లకి ఎంత ఇస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఏమవుతుంది ఇప్పుడు మీరే ఉన్నారు మీరు ఒక వాలంటీర్ మీ కుటుంబాన్ని మీరు ఎలా పోషించుకోవాలంటూ ఉంటారు చెప్పండి గాడిద జాకిరీ చేయాలనా రోజు మొత్తం పని చేయాలన్నా మీకు వచ్చేది ఇందాక మన యాత్రలు చెప్పారు వారాహయాత్రలు చెప్పారు నూట అరవై రూపాయలు నూట డెబ్భై రూపాయలు వస్తుంది మీ రోజుకి మీ కుటుంబాన్ని మీరు పోషించగలరా చెప్పండి అంతకంటే మంచి పథకాలు తీసుకురావచ్చుగా మీలాంటి యంగ్స్టర్స్కి అంతకంటే ఎందుకు ఏం జరిపోతుంది ఐదు వేలు అలాంటిది మీకు ఒక బిజినెస్ క్రియేట్ చేసి మీకు మీరుగా మీ కాళ్ళ మీద నిలబడడానికి ఏమైనా క్రియేట్ చేయొచ్చు కదా ఆ పనికి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి దేనికి ఉపయోగపడుతుంది పీకేస్తే మంచిదే పీకేస్తే ఇంకా దానికి ఆ ప్లేస్లో ఒక మంచి సర్వీస్ ఇచ్చి మీలాంటి యంగ్స్టర్స్ని డెవలప్ చేస్తే అందరూ బాగుపడతారు సో ఆ వాలంటరీ వ్యవస్థనే పెట్టుకొని చాలీ చాలిన అమౌంట్తో ఎలా ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయ్యింది అనుకోండి మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలరా నిజం చెప్పండి వాస్తవాలు మాట్లాడుకుందాం మరి దేనికి ఆ వాలంటరీ వ్యవస్థ పీకేసి దాని దగ్గర ఏమీ లేకుండా వాళ్ళకు పొట్ట కొడితే తప్పు ఆ ప్లేస్లో అంతకంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇస్తే తప్పేముంది అలాంటి ప్రయత్నాలే జరగబోతున్నాయి రానున్న రోజుల్లో మీరు అది చూస్తారు అద్భుతాలన్నీ చూస్తారు మీరు సో దట్ ఈస్ దింగ్ అంటే ఇప్పుడు వితౌట్ ప్రూఫ్స్ ఆయన ఆరోపణలు చేస్తారు కదా ఆరోపణలు వ్యవస్థ ఇలా ఉంది అని అవి నిజమైన అక్కడ అదే చెప్తున్నానా వైసీపీ నాయకులు అందరికీ చెవులు దుబ్బాయి చెవులు పనిచేయట్లే క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటి వాలంటీర్ల గురించి ఆయన చెప్పింది ఏంటి మీరు ప్రతి పల్లెటూళ్ళలోనూ డాటా కలెక్ట్ చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడెవరు ఉంటారు ఎవ్రీథింగ్ అంతా డాటా కలెక్ట్ చేసి ఎవరికి ఇస్తున్నారు పై అధికారులకు ఇస్తున్నారు తప్పు మీరు చేశారు వాలంటీర్లు చేశారని చెప్పలేదు ఒకసారి కళ్ళు చెవులు పెట్టుకొని వీడియోలు చూడమని చెప్పండి ఏం చెప్పాడు అనేది ఇంతే చెప్పింది ఆయన వాళ్ళు తప్పు చేశారని కాదు మీరు చేసిన ఆ వర్క్ ఎవరికో డాటా వెళ్తోంది అక్కడ పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది రాంగ్ రూట్లోకి వెళ్తుంది మీరు జాగ్రత్తగా ఉండనని చెప్పాడు ఆయన దీన్ని పట్టుకొని వాలంటరీ వ్యవస్థను ఇలా అంటావా అలా అంటావా అని చెప్పేసి టోటల్ సోషల్ మీడియా అంతా సర్వనాశనం చేస్తున్నారు ఎందుకు అంటే సోషల్ మీడియా మొత్తం జగన్ మనుషులే ఉన్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాంటెడ్ అంతా జగన్ మనుషులే మొత్తం వైసీపీ పార్టీ సంబంధించిన మనుషులే కావాలని వాంటెడ్గా చేయిస్తున్నారు ఒక చిన్న వేరేది లేదు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా అలిగేషన్ డిస్కషన్ చేయడానికి వేరే చాయిసే లేదు మొన్నటి వరకు మూడు పిల్లలు అన్నారు ఇప్పుడేంటి దీని మీద పడుతున్నారు ఏమున్నాయి ఆయన దగ్గర డిస్కస్ చేయడానికి క్లారిటీగా వంద సార్లు మేము క్లారిటీ ఇస్తున్నాం అయినా కూడా అగైన్ అండ్ అగైన్ దాని మీద పెట్టడం జనసేన నాయకున్ని పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారంటే ఏంటి అరెస్ట్ చేసేది ఏం తప్పు ఉందని అరెస్ట్ చేస్తారు పూర్తి క్లారిటీగా జనసేన జనసేన టీంలు ముందుకెళ్తున్నాయి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి ఊరికి అరవాలంతే రోడ్ల మీద వచ్చేసి బౌబాబు ఉంటే సరిపోతుందా వీధి కుక్కలాగా అరిస్తే సరిపోతుందా కాదు కదా నువ్వు ఒక రాజకీయం చేయాలన్నప్పుడు ఒక పద్ధతిగా రాజకీయం చేయి బాగుంటుంది చిల్లర రాజకీయాలు ఇవన్నీ ఏమి జరగవు ఎంత ఎంతమంది ఎన్ని ఊర కుక్కలు అన్నా కూడా పవన్ కళ్యాణ్ ఈక కూడా వీకలేదు అలాగే సార్ పవన్ కళ్యాణ్ మాటలకి రోజా సనీలీ నీతులు చెప్పినట్టు ఉంది చెప్తున్నా కదా రోజా గురించి చెప్తున్నా కదా రోజా అంబటి ఈ పోసా అని వీళ్ళంతా పిల్ల బాలు వాళ్ళ గురించి డిస్కస్ చేయదు ఏదనుంటే ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ జగన్ గురించి మాట్లాడి ఆయన ఏమన్నాడు ఏదనుంటే ఉంటే సమాధానం చెప్తాం పిల్ల బచ్చాల గురించి నేను మాట్లాడతాను ఓకే సార్ అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మూడో భార్యతోటి డివర్స్ తీసుకుంటున్నారు నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారని వైసీపీ ప్రభుత్వం కొంచెం ఉందా అది మళ్ళీ ఆయన చెక్ పెట్టారు సో ఇది కూడా ప్రభుత్వం చేయించింది అయితే రాజకీయాల్లో ఏమంటారు సిల్లీ థింగ్స్ ఇవన్నీ ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి యాగి చేసి పవన్ కళ్యాణ్ ని డీగ్రేడ్ చేయాలనే ఆలోచన తప్ప ఏమీ ఉండదు సో అక్కడ ఇన్ కేస్ అలాంటిదైనా జరిగినా కూడా క్లారిటీ ఇస్తాడు కదా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ దగ్గర క్లారిటీ ఇచ్చిన మనిషి ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వడు ఒక చిన్న ట్వీట్తో క్లారిటీ ఇచ్చేశాడు దాని తర్వాత ఏం చేశారు వాళ్ళ పరివే పోతుంది కదా సింహం ముందు ఎన్ని చిట్టెలుకులు ఆడినా కూడా ఏం ఉండదు సింహం సింహమే చిట్టెలుకలు చిట్టెలుకలే ఏమీ చేయలేరు అలా ముందుకు పోతూనే ఉంటుంది విజయ యాత్ర సో ఎలక్షన్స్ వరకు ఈ డిష్యూ డిష్యూ కొట్రాడలు చాలా కామన్ ఇవి జరుగుతూ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే మరలా చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు రాసి పెట్టుకోండి సరే నిన్న పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ జగన్ గారిని ఏమన్నారంటే జగన్ అని ఒక ఏకవచనంతో సంబోధించడం అలాగే జగ్గుబాయ్ అవసరపతి జగ్గు అని కూడా పిలుస్తా అని చెప్పారు అంతే కదా అంటే ఒక స్థాయి వరకు ఎవరికైనా గౌరవం ఇస్తారు స్థాయి దాటిపోయి పనులు చేస్తే ఏమైతుంది ఏకవచనమే పిలవాల్సి వస్తుంది అంతెందుకు అక్కడ మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిలిచిన దగ్గర నుంచి నేను కూడా జగన్ అనే అంటున్నాను జగన్ గారు ఆ పరువు పోగొట్టుకున్నాడు ఆయన ఏదైతే గౌరవం ఇవ్వాలనో అది పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నారు కాబట్టి అంతెందుకు ఆయన వరకు వచ్చారు మేమే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాము జనాలు సొమ్ము తింటూ అడ్డగోలుగా ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాము ఆ రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ అంటే ఒక పార్టీ పోగొట్టి అది చెప్తున్నాను సీఎం క్యాండిడేట్ క్యాండిడేటు చెప్తున్నాను ఆ ప్లేస్లో మన దౌర్భాగ్యం అది ఆ ప్లేస్లో అలాంటి మనుషులు కూర్చోవడం అనేది అదే చెప్తున్నాను సో దానికి అర్హత లేదు జగన్ గారికి కావచ్చు ఇప్పుడు ఉన్నారు చూడండి అందరూ నోరేసుకొని పడిపోతూ ఉంటారు రోజా గారు కావచ్చు పోసాని వీళ్ళకి నేను రెస్పెక్ట్ చేస్తాను అంతో ఇంతో వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు ఆ మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితే లేదు ఎందుకు అంటే కాగ్ నివేదికలో రిపోర్ట్లు డీటెయిల్స్ అన్నీ మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఇంత అప్పు తీసుకొచ్చారు ఎన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఇది ఏమైంది లెక్కలు చెప్పండి అని చెప్తే అసలు అది డిస్కస్ చేయాల్సింది అదే దాన్ని వదిలేసి కింద వాలంటీర్ వ్యవస్థ అన్న అని చెప్పేసి చివరిలో అన్న దాన్ని పట్టుకొని దాన్ని నానాయాగి చేస్తున్నారు దాని సమాధానం చెప్పమని ఇప్పుడు కూడా కాగ్ నివేదికల నుంచి కొన్ని రిపోర్ట్స్ తీసుకొచ్చారు డీటెయిల్స్ ఇదిగో అప్పు తెచ్చింది ఇంత నువ్వు ఖర్చు పెట్టింది ఇంత మిగిలింది ఏమైంది జగన్ అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి ఎవడైనా ఆన్సర్ ఇస్తున్నాడా ఎంటైర్ సోషల్ మీడియాలో ఏ వైసీపీ నాయకుడైనా క్లారిటీ ఇస్తున్నాడా వీళ్ళందరూ ఎందుకు జగన్ క్లారిటీ ఇస్తున్నాడా మౌనంగా చూస్తూ ఉంటాడు రెచ్చగొడుతూ ఉంటాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు దేనికి దేనివల్ల చెప్తున్నా కదా అక్కడ సమాధానం చెప్పలేకే మిగతా టాపిక్స్ మీద డైవర్ట్ చేస్తే దానిపైన క్లియర్ అవుతుందని చెప్పేసి అలా ఉంటున్నారు ఎన్ని రోజులు ఉంటాడు అలా ఎండ్ ఆఫ్ ద డే చెప్పాల్సిందేగా లెక్కలు చెప్పాల్సిందే జనాలకి తప్పించుకునే పరిస్థితే ఉండదు అదే చెప్తున్నాను జనసేన ప్రభుత్వం వస్తోంది అంతవరకు వెయిట్ చేయండి చాలా పెళ్లిళ్ళు అవుతాయి నాలుగు పెళ్లిళ్ళు కాదు చాలా పెళ్లిళ్ళు అవుతాయి బిరడి ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అని అన్నారు మీరు వాట్ ఇఫ్ జగన్ గారి అవుతే మళ్ళీ వస్తే రారని చెప్తున్నా కదా ఇమాజినేషన్ సార్ రాదు వస్తే ఇమాజినేషన్ కి వెళ్ళే సీన్ కూడా లేదు ఇక్కడ లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే సీఎం చంద్రబాబు కూడా కాదని చెప్తున్నాను ఎందుకంటే వ్యూహాలు అలా ఉన్నాయి ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేనేమని చెప్పానా లేదు సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు నేనేమైనా చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి బోలెడు ఉన్నాయి ఎన్నో ప్లానింగ్స్ మీద జనసేన పార్టీ వెళ్తోంది మీకు ఎండ్ ఆఫ్ ద డే ఒక్కోటికి పిచ్చగాయలు పగులుతాయి గుర్తుపెట్టుకోండి ప్లానింగ్ ఉండాలి తెలివితేటలు ఉండాలి రాజకీయాలు ఇవే ఒక మంచి పని చేయడం మెయిన్ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే జనాలకు ఏదైనా చేయాలని కల్మషం లేకుండా ఒక మనిషి వస్తూ ఉంటే ఆ మనిషి మీదకి ఎన్నైనా రాలేయచ్చు ఏమైనా చేయొచ్చు ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా మంచి పని చేయాలని లేకుండా వచ్చే మనిషే గెలుస్తాడు ఎందుకంటే జనాల వైపు ఉన్నాడు కాబట్టి మా పవన్ కళ్యాణ్ జనాల వైపు ఉన్నాడు